విశాఖలో ఎర్రమట్టి దిబ్బల రక్షణకు జియో పార్క్ అభివృద్ధి ఏకైక మార్గం అంటున్నారు ఏయూ రిటైర్డ్ ప్రొఫెసర్ రాజశేఖర్ రెడ్డి. తను ఆంధ్ర యూనివర్సిటీ జియాలజీ విభాగాధిపతిగా ఉన్నప్పుడు ఎర్రమట్టి దిబ్బల రక్షణకు జాతీయ అంతర్జాతీయ స్థాయి సమావేశాలు నిర్వహించి కాపాడే ప్రయత్నం చేసినట్లు ఆయన తెలిపారు. 2014లో ఎర్రమట్టి దెబ్బలను నోటిఫైడ్ ఏరియాగా గుర్తించిందని, 2016లో రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించినప్పటికీ అక్రమ తవ్వకాలు జరగడం దారుణమని అన్నారు. చారిత్రాత్మక ప్రదేశాలన్నింటికీ కలిపి అర్బన్ జియో పార్క్ ఏర్పాటు చేయాలంటున్న ఏయూ రిటైర్డ్ ప్రొఫెసర్ రాజశేఖర్ రెడ్డితో విశాఖ ప్రైమ్9 ప్రతినిధి బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. అటువంటి ఎర్రమట్టి దెబ్బలు రోజు రోజుకి కనుమరుగవుతున్నాయి. కొంతమంది అక్రమార్కులు అక్రమ తవ్వకాలు చేస్తూ లారీల్లో తరలిస్తున్నారు. దీంతో ఈ జాతి సంపద అనేది కనుమరుగే ప్రమాదం ఉంది. వాస్తవానికి వాడుక భాషలో ఎర్రమట్టి దెబ్బలని పిలబడుతున్నప్పటికీ కూడా ఇది శాస్త్రీయ నామం ఏంటంటే ఇసుక దెబ్బలు. ఇసుక రేణువుల ద్వారా ఏర్పడినటువంటి ఇసుక దెబ్బలు ఇప్పుడు పర్యాటక పరంగా ఎంతోమందిని ఆకర్షిస్తున్నప్పటికీ కూడా శాస్త్రీయ పరంగా కనుక చాలా జాతి సంపద ఇది. చారిత్రాత్మకమైనటువంటి సంపదను కాపాడుకునే ప్రయత్నాలు అయితే జరగడం లేదు. అయితే ఇప్పుడు ఆ ప్రయత్నం చేయాలనేది చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. దీన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం సంబంధించి మన దగ్గర రిటైర్డ్ ప్రొఫెసర్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు దీని మీద చాలా రీసెర్చ్ చేశారు ఎర్రమట్టి దెబ్బలకు సంబంధించి. వాడుక భాషలో ఎర్రమట్టి దెబ్బలు అయినట్టు కూడా శాస్త్రీయ నామం అయితే మీరు చెప్పినట్టు ఇసుక దెబ్బలు, ఇవి ఎలా ఫామ్ అయ్యాయి, అసలు దీనికి చరిత్ర ఏంటి చెప్పండి. ఎర్రమట్టి దెబ్బలు అనే పేరు వాడుకలో ఉన్నప్పటికీ ఇవి యాక్చువల్గా మట్టి దెబ్బలు కాదు, ఇవి ఇసుక దెబ్బలు. ఏ విధంగా అయితే ఈరోజు మనకు బీచ్లో ఇసుక దెబ్బలు ఫామ్ అవుతున్నాయో ఆ విధంగానే ఒకప్పుడు ఇవి అంటే 18,000 సంవత్సరాలకు పూర్వము మన అర్త్ నంబర్ ఆఫ్ టైమ్స్ అంటే గ్లేషియల్ అండ్ ఇంటర్గ్లేషియల్ పీరియడ్స్ అంటే వార్మ్ క్లైమేట్ కోల్డ్ క్లైమేట్ అనేవి అంటే జరుగుతూ ఉంటాయి. ఈ కోల్డ్ క్లైమేట్ వచ్చినప్పుడు మనకు అంటే వాటర్ అంతా కూడా ఘనీభవించి సముద్రము మట్టం పడిపోతుంది. ఆ తర్వాత ఇంటర్గ్లేషియల్ పీరియడ్లో వార్మ్ క్లైమేట్ వచ్చినప్పుడు మళ్ళీ అదంతా కూడా వాటర్ ఈ గ్లేషియర్లన్నీ కూడా మళ్ళీ కరిగి అవి వాటర్ అంటే సముద్ర మట్టం పెరుగుతుంది అన్నమాట. ఈరోజు మనకు ఇసుక దిబ్బలు ఏ విధమైనటువంటి కలర్ ఉన్నాయో అదే కలరు ఉండేది అన్నమాట, అంటే లైట్ కలర్ క్రీమిష్. ఆ తర్వాత మనకు అంటే ఇంటర్గ్లేషియల్ పీరియడ్ అంటే వార్మ్ క్లైమేట్ వచ్చేసి ఇదంతా సముద్ర మట్టం పెరిగి తర్వాత మాన్సూన్స్ అరైవల్ వీటి వల్ల అప్పుడు ఫామ్ అయినటువంటి ఆ ఇసుక దిబ్బల్లో ఉన్నటువంటి ఐరన్ బేరింగ్ మినరల్స్ ద్వారా జియోకెమికల్ ఆల్టరేషన్ జరిగి మనకు డిఫరెంట్ కలరేషన్ అంటే రెడ్ కలరేషన్ స్టార్ట్ అయింది అన్నమాట. అప్పుడు ఫామ్ అయినప్పుడు ఆ రెడ్ కలరేషన్ వల్ల అంటే ప్రొడ్యూస్ అయినటువంటి దీనిదే మనకు అంటే ఈ శాండ్ గ్రైన్స్ మధ్య అది సాయిల్ కింద కన్వర్ట్ అయిపోయి ఈ ఇసుక దిబ్బల్లో ఉన్నటువంటి శాండ్ ఈజీగా మనకు మూవ్ అవుతుంది. కానీ ఎర్రమట్టి దిబ్బల్లో ఉన్నటువంటి శాండ్ అంత ఈజీగా మూవ్ అవ్వదు, మనం క్రంబుల్ చేయాలి. ప్రెస్ చేస్తే అది గ్రెయిన్స్ కింద విడిపోతుంది, కానీ దానంతకు అదే విడిపోదు అనమాట. ఇది యాక్చువల్గా ఏంటంటే శాండ్స్ అనేవి శాండ్ స్టోన్ కింద హార్డ్ కాంపాక్ట్ రాక్ కింద ఫామ్ అవుతాయి డిఫరెంట్ కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్కు. ఆ ప్రాసెస్లో ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట, ఇండ్యూరేషన్ అయి ఆ లిథిఫికేషన్ ప్రాసెస్లో ఇది ఫస్ట్ స్టేజ్. తర్వాత ఇలాంటివి మనకు చాలా అరుదుగా ఉన్నాయి కాబట్టి ట్రాపికల్ రీజియన్స్ సౌత్ ఏషియాలో ఓన్లీ 2 ప్లేసెస్ అంటే రెండిట్ల ప్లేస్లో మాత్రమే ఇండియాలో ఉన్నాయి. ఒకటి మన ఎర్రమట్టి దిబ్బలు వైజాగ్వి, రెండవదేమో టేరీ శాండ్స్ తమిళనాడులో ఉన్నాయి, అవి 8 కిలోమీటర్స్ ఇన్సైడ్ ఉన్నాయన్నమాట. థర్డ్ ఏమో మనకు శ్రీలంకలో ఉన్నాయి. ఈ అన్ని ప్లేసెస్లో వైజాగ్లో ఉన్న వాటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ దేనికంటే ఇది అర్బన్ ఏరియా దగ్గరలో ఉంది, రీసెర్చ్ చేయడానికి పక్కనే చాలా అడ్వాన్స్డ్ యూనివర్సిటీ ఉంది. సో ఈ విధంగా దీనికి అంటే ఇంకా తెలుసుకోవడానికి ఇంకా వర్క్స్ చేయడానికి చాలా అవకాశం ఉన్న ఏరియా అనమాట. దీని మీద బేస్ అయ్యే మేము 2012లో ఒక నేషనల్ సెమినార్ ఆంధ్ర యూనివర్సిటీ జియాలజీ డిపార్ట్మెంట్ ఫ్రమ్ తర్వాత ఇంటాక్ కలిసి జాయింట్గా ఒక నేషనల్ సెమినార్ ఎక్స్క్లూసివ్లీ అంటే ఒక సెమినార్ చేసాము. 2016లో స్టేట్ గవర్నమెంట్ దీన్ని నోటిఫైడ్ ప్రొటెక్టెడ్ ఏరియా కింద జియో హెరిటేజ్ సైట్ కింద రికగ్నైజ్ చేసి డిక్లేర్ చేసి ఇప్పుడు అక్కడ బోర్డు కూడా పెట్టింటారనమాట స్టేట్ గవర్నమెంట్. కానీ తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల ఏమైందంటే ఆ మొదట డిక్లేర్ సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిన ఏరియాలో కోఆర్డినేట్స్ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ అన్నీ కూడా ఇచ్చారు క్లియర్గా మొత్తం ఎర్రమట్టి దెబ్బలన్నీ. తర్వాత కొన్ని కారణాల వల్ల అది స్టేట్ గవర్నమెంట్ ఏం రాసిందో మాకు తెలియదు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అంటే దాన్ని ఇప్పుడు
తక్కువ ఏరియాలో అంటే ప్రొటెక్టెడ్ ఏరియా కింద గమనిస్తున్నారు. ఇప్పుడు అదేంటంటే మొత్తం ఎర్రమట్టి దిబ్బల ఫార్మేషన్ అనేది సింగిల్ యూనిఫైడ్ ఫార్మేషన్. అది ఫామ్ అవ్వడానికి కారణమైనటువంటి అంటే ఆ గల్లీస్ అవన్నీ కూడా ఒక అంటే మనకు ఎరోషన్ వల్ల ఫామ్ అయ్యాయి అన్నమాట. ఇది ఎర్రమట్టి దిబ్బలను కాపాడుకోవడానికి యునెస్కో లెవెల్ అర్బన్ జియో పార్క్ అభివృద్ధి చేస్తే మొత్తం ప్రొటెక్ట్ చేయొచ్చని ప్రొఫెసర్ రాజశేఖర్ రెడ్డి చెబుతున్నారు. అలాగే గతంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని నోటిఫై చేశాయి. అంటే ఇది ఈ ఎర్రమట్టి దెబ్బలు అనేవి పరిరక్షణకు ఒక ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నప్పటికి కూడా ఈరోజు కూడా కొంతమంది అక్రమార్కులు ఇక్కడ మట్టిని తవ్వుతూ అక్రమ దాందా చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో బాలకృష్ణ, ప్రైమ్ 9 న్యూస్.